ओ देवड़ा ఏమడీ నాకి కష్టం నాతో ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు వేసుకోవడానికి గుడ్డ లేదు తాగడానికి బీరు లేదు కరుణించు తండ్రి కరుణించు తండ్రి కరుణించు తండ్రి వామ్ము ఓరి నాయనో ఆగు భక్త నేను నీ శివుడిని ఏమి కావాలి నాయనా రండి స్వామి కూర్చోండి స్వామి ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వండి స్వామి నేను ఉండడానికి ఇల్లే ఉంటే నేను ఎందుకు మసానాలో ఉంటాను భక్త ఇల్లు లేదన్నాడు కొని బట్టలు పొని బట్టలని ఇయ్యండి స్వామి నీకు ఇవ్వడానికి బట్టలే ఉంటే నేనెందుకు తవ్వలేసుకుని తిరుగుతాను భక్త పని చెప్పులు అడుగు చూడండి స్వామి చెప్పులైనా ఇవ్వండి స్వామి నాకే వేసుకోవడానికి చెప్పులు లేవు నీకేంటి ఇస్తానా తుస్సు స్వామి 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 ఏమి నాయనా చుచ్చు కూడా పోవద్దా నా సుసు ఏమైంది స్వామి పాముందరా అక్కడ మీరు శివుడు కదా స్వామి నువ్వు పెట్టే టెన్షన్ కి నేను శివుడనే మర్చిపోయాను ఓవర్ యాక్షన్ చేయకరా అమ్మ బాబాయ్ చీమలు కరిచేస్తున్నాయి మీరు దేవుడు కదా మీకు చీమలు కూడా కరుస్తాయా స్వామి ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండను స్వామి వెళ్ళిపోయావా స్వామి 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 వెళ్ళిపోయావా స్వామి దేవుడు చేసిన మనసులు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే దేవుడి మీద ఎక్కువ భారం పెట్టకుండా ఎవరిని వాళ్ళు నమ్ముకుని కష్టపడితే లైఫ్లో సక్సెస్ అవుతారు ఇట్లు మీ రాఘవ